మంచు కారణంగా వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు యాక్సిడెంట్స్ ఎక్కువ కావడానికి కూడా ఇది కూడా ఒక కారణంగా తెలుస్తుంది రైట్ బ్యాక్ టు బ్యాక్ వెదర్ కి సంబంధించిన బ్రేకింగ్ ఇది కూడా చలికి గజగజ వణికిపోతోంది ఉత్తర భారతం అంతా కూడా పలు చోట్ల భారీగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి లద్దాఖ్ లో మైనస్ కి వచ్చేసింది టెంపరేచర్ గడ్డ కట్టించే చలితో జనజీవనం అక్కడ స్తంభించిపోతోంది నదుల్లోని నీటితో పాటు నల్లాల్లో నీరు కూడా అక్కడ మంచు గడ్డలుగా మారిపోయింది దీంతో తాగునీరు లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తాగునీటి కోసం పైపులను వేడి చేయాల్సిన పరిస్థితి వచ్చింది అయితే మరో 3 రోజుల పాటు ఈ తీవ్ర చలిగాలుల ప్రభావం ఉంటుంది అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు